సామంతుల పాలిట సింహ స్వప్నం. సామాన్య కుటుంబంలో పుట్టిన ధైర్యశాలి దేవుడిలా ఆరాధిస్తున్న ఆయన్ను మాయం చేశారు. కథం చేయాలని కుట్రపన్నారు. అధికార బలంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉప్పెనుకు అడ్డుకట్టు వేశారు. వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు. ప్రజలు జనం బ్రహ్మరథం పడుతున్న సాయన్న ఎవరు? ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడు? ఆయన్ను అక్కడి ప్రజలు ఎందుకు యోధుడిగా చెప్పుకుంటారు? ఒకసారి చూద్దాం. పండగ సాయన్న నాలుగు తరాల క్రితం ఉమ్మడి పాలంపూర్ జిల్లాలో మారుమోగిన పేరేది. పేదల పెనిదిగా పేరొందిన పండగ సాయన్న చరిత్ర మెల్లమెల్లగా వెలుగు చూస్తోంది. అయితే ఇన్నాళ్ల పాటు ఆదరణకరమైనటువంటి ఈ పండగ సాయన్న చరిత్రకు సినిమా రూపంలో తెరక కనున్న నేపథ్యంలో పండగ సాయన్న ఒక్కసారిగా చరిత్ర తెరపైకి వస్తుంది. అసలు ఎవరు ఈ పండగ సాయన్న? ఆయన చేసిన మంచి పనులేంటి? హెచ్ఎంటీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పండగ సాయన్న ఆ పేరు వింటేనే నిరుపేదలకు గూస్ బంప్స్ వస్తాయి. 150 ఏళ్ల తర్వాత ఈ పేరు తెరపైకొచ్చింది. 4 తరాలు దాటినా ఆయన గురించి బాహ్య ప్రపంచానికి తెలియదు. మరుగున పడ్డ ఘన చరిత్ర కలిగిన గొప్ప వ్యక్తి గురించి సినిమా వస్తోందన్న వార్తలతో ఆయన పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. రాయలసీమకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తరహాలోనే తెలంగాణలో అంతటి చరిత్ర ఉన్న వ్యక్తే పండగ సాయన్న. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెల్లదొరలకు ఎదురొడ్డి పోరాడితే సాయన్న ధనికులను దోచి నిరుపేదలకు పంచిపెట్టిన మహోన్నత వ్యక్తి. 4 తరాలు దాటినా పండగ సాయన్న చరిత్రను ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ఇప్పటికీ చరిత్రగానే చెప్పుకుంటారు. నిరంకుశ పాలనపై యుద్ధం చేసినప్పుడు ప్రజలు కులం మతం అనే తేడా లేకుండా కలిసిపోతారు. అలాంటి దోపిడీ రాజ్యంలో మగ్గిపోతోన్న ప్రజలు స్వార్థాలు ద్వేషాలు అన్నీ పక్కనబెట్టి ఒకటవుతారు. అలాంటి సామంతుల రాజ్యంలో అలా జనాన్ని ఒక్కటి చేసి చరిత్ర మరిచిపోయిన వీరుడు పండగల సాయన్న. అలాంటి ఆయన్ను తెలంగాణ రాబిన్హుడ్గా ముద్దుగా పిలుచుకుంటారు. సామాన్య కుటుంబంలో పుట్టి చరిత్రలో నిలిచిపోయేలా జీవించిన మహానుభావుడు, తమ గ్రామానికే చెందినవాడని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉందంటున్నారు గ్రామస్తులు. మా తాత కావాలి పండగ సాయన్న. అయితే ఇక మా నాయనకు కూడా తాతనే కావాలి. మా నాయన తండ్రికి కొడుకు. అట్లా ఇక ఆయన ఇక మా నాయన చెప్తున్నా సార్, ఇక బల్చినోళ్ళని కొట్టాలి, పేదోళ్ళకు పెట్టాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఇక తిననికి అన్నం లేకపోతే అది లేకపోతే ఇవన్నీ సాయం చేయాలి. అంతేగాని మాకు ఇల్లు జాగా ఉంచలే, ఒక భూమి ఉంచలే, అట్లా ఇట్లా ముంగళం మేము బతుకుతామని ఉంటే ఊరు కాడ ఇంట్లో ఇండ్లు ఉంచుతుండే, ఇక భూములు ఉంచుతుండే, ఇక యాది అన్నీ ఇది కొనుక్కునే కట్టుకున్నాం. సాయన్న చరిత్రను ఏ చరిత్రకారుడు రాయలేదు. దాన్నొక్క జానపద గాథగా కొట్టిపారేశారు. పాలమూరు దళిత కళాకారులైన లక్ష్మయ్య, రాములు, డక్కలి, సంచార జాతుల వారి పాటల ద్వారా సాయన్న చరిత్రను భద్రపరుస్తూ గానం చేస్తూ వచ్చారు. అలా ప్రజల నాల్కలపై నిలిచిన సాయన్న చరిత్ర బెక్కం జనార్దన్ అక్షరబద్ధం చేసి దాన్ని నవలగా మలిచి చరిత్ర చేతికి అందించారు. మననం చేసుకుంటారు. ఆయన చేసిన త్యాగాలు, ఆయన చేసిన పోరాటాలు, ఆయన చేసిన ప్రతిఘటన ఉద్యమాలన్నింటినీ కూడా అప్పటి దౌర్జన్యాలను అన్నిటి కూడా ప్రజలు ఇప్పటికి కూడా కళ్ళగట్టినట్టుగా పాడుకుంటారు, ప్రజలకు పరిచయం చేస్తారు. అట్లా తరం ఈ ప్రభుత్వాలు పట్టించుకోకుండా ప్రజలు పట్టించుకున్నారు, వాళ్ళ గుండెల్లో దాచుకున్నారు, ప్రజలకు పరిచయం చేశారు. అట్లాంటి పండగ సాయన్న నవల రూపంలో రావడం, తర్వాత ప్రజల గుండెల్లో ఇప్పటికీ గూడు కట్టుకుని ఉన్న పండగ సాయన్నను మన సినిమా రూపంలో ఈరోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం, ఆ ప్రయత్నం జరగడం అనేది ఆహ్వానించదగ్గ విషయం. చదువు, ఆస్తి, అధికారం పిడికెడు గుత్తేదారుల సొంతమైంది. చరిత్ర కూడా వీరిదే అయింది. సింహాలు తమ చరిత్రను తాము రాసుకోకపోతే వేటకొక్కలు రాసిందే చరిత్ర అవుతుంది అన్నట్లుగా ఆనాడు సాయన్న చరిత్రను వక్రీకరించి ఓ బందిపోటుగా, ఓ గజదొంగగా చిత్రీకరించారు. కానీ ఆయన మాత్రం ప్రజల గుండెల్లో వీరుడిగానే ఉండిపోయాడు. ఆయన చూపించిన తెగువ ధైర్యాలను ఇప్పటికీ ఆటపాటల్లో స్మరించుకుంటున్నారు. 150 ఏళ్లైనా కూడా ఈ యోధుడు మరణించిన రోజును మర్చిపోకుండా పాలమూరు ప్రజలు ఆయనకు నివాళులర్పిస్తారు. వేలాదిగా తరలివచ్చి ఆయన సమాధికి అంజలి ఘటిస్తారు. పండగల సాయన్న 1840 నుంచి 1860 మధ్య కాలానికి చెందినవాడు. తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య,
సోదరుడు లక్ష్మయ్య. తెలంగాణలోని మహబూబ్ నగర్కు దగ్గర ఉన్న నవాబ్పేట మండలం మెరుగోనిపల్లి గ్రామానికి చెందినవాడు. మెరుగోనిపల్లెలో దసరా మొహరం పండుగలు కలిసి వచ్చిన రోజు సాయన్న జన్మించాడు. సాయన్న గ్రామీణ క్రీడల్లో ఆరి తేరినవాడు. చిన్నప్పటినుంచి బాల భీముడిగా పేరు తెచ్చుకున్నాడు. 15 ఏళ్ల వయసులో 20 కేజీల గుండును అవలీలగా ఒక చేత్తో లేపేవాడట. ఎద్దుల బండిని ఒక చేతితో లేపి విసిరేవాడట. పులిని సైతం ఎలాంటి ఆయుధం వాడకుండా చంపేసిన బాహుబలి అని చెప్పుకుంటుంటారు. నిజాం రాజ్యంలో కరణం పటేల్, నాగిరెడ్డి దొర, ఖాన్ సాబ్లు ప్రజలను వాళ్ల ఇనుప బూట్ల కింద తొక్కిపెట్టేవారట. గ్రామాల్లో పెత్తందారులు స్వైర విహారం చేయడంతో పాటు దొరల ఆధిపత్యానికి అడ్డు అదుపు లేకుండా ఉండేదట. ఆడవాళ్లు పసిబిడ్డలు అని కూడా చూడకుండా పీడించేవాళ్లు. అలాంటి భూస్వాముల ఆగడాలకు తండ్రితో పాటు బంధువులు అనుచరులు నలిగిపోయారు. గ్రామాల్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు భూస్వాముల దగ్గర వంగి వంగి నడవాల్సొచ్చేదట. ఊర్లో పెత్తందారులకు ఎదురు తిరిగి మాట్లాడేవాళ్లే కాదు. ఈ పరిస్థితులను చూసిన పండగ సాయన్న ప్రజ్వరిల్లాడు. ఆయనలో విప్లవాజ్ఞులు చెలరేగాయి. ఈ స్థితిని మార్చాలన్న తలంపు ఆయనలో పెరిగింది. ఎదిరించడానికి సాయుధులయ్యాడు. బలిసిన దొరలు పెత్తందార్లు సంపన్నుల ఇళ్లతో పాటు గోదాములను దోచేసుకుని ఆకలితో అలమటిస్తోన్న నిరుపేదలకు పంచిపెట్టిన దేవుడిగా సాయన్న ఎదిగాడని మెరుగోని పల్లెవాసులు ఇప్పటికీ చెబుతున్నారు. అంటే ఆయన చరిత్ర గురించి జనపదాలు రాసిన దాన్ని బట్టి చూస్తే కొన్ని మంచిగా ఉన్నళ్ళని దోసుకొని ఆయన దీన్ని ఒక ధనవంతుడు కాలేడు, ఓ భూస్వామి కాలేదు, ఓ ఎకరాలు కొనలేడు. ఎన్నుందే ఉంది వాళ్ళు పేదలు ఏం పెద్ద కాదు లేదు. ఆయన మంచి వ్యక్తిగతమైన మనిషి అంట. ఉన్నోళ్ళకు ఉన్నోళ్ళు బాగుపడరు. ఇప్పటి వరకు కొందరు బాగుపడి ఉండరు. కాకపోతే భయపడి ఆయనకు భయపడి పోలీసులు పట్టుకపోతేనేమో వద్దు అని చెప్పని కొందరు భయపడి తీసుకోవాలన్న వాళ్ళు వాళ్ళు అంతలో ఉన్నారు. తీసుకున్న వాళ్ళు ఆయన పిలిచి ఇచ్చిన వాళ్ళు బాగుపడ్డాడు. కానీ దొంగతనం అయితే చేయలేదు. పిలిచి నాన్న నాకు ఈ వస్తువు కావాలంటే అన్న తీసుకుపో అని చెప్పని ఇచ్చేవారంట. అంతే తప్ప కానీ దౌర్జన్యంగా తీసుకొని అయితే పోలే మనిషి కాడన్నమాట. సాయన్నకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి భూస్వామ్య పక్షాలు తట్టుకోలేకపోయాయి. తప్పుడు కేసులతో జైల్లో పెట్టించారు. నాగిరెడ్డి, రామ్రెడ్డి, వెంగళరావులతో పాటు ఆరుగురు భూస్వాములు నిజాంపై ఒత్తిడి తెచ్చి సాయన్నను అరెస్ట్ చేయించారు. దీంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సాయన్నను విడుదల చేయించాలని వనపర్తి మహారాణి శంకరమ్మపై ఒత్తిడి తెచ్చారు. ప్రజల పక్షాన నిలబడి నిజాంరాజు మీర్ మహమూద్ అలీని కలిసి విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. పండగ సాయన్న విడుదలకు 10,000 రూపాయలు జమానత్తుగా కట్టాలని రాణి శంకరమ్మకు షరతు పెట్టగా అంగీకరించడంతో పాలమూరులోకి సాయన్న కాలు మోపడంతో జనం బ్రహ్మరథం పట్టారు. అయితే భూస్వాములు మాత్రం ఎలాగైనా సాయన్నను ఖతం చేయాలని మళ్లీ కుట్ర పన్నారు. నేర్చుకున్నారు, ఇట్లా సామి చేసిండ్రు, బలిసిన వాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పెట్టిండ్రని చెప్పిండ్రు. ఇంకెంతవరకే తెలుసు మాకు. కానీ వ్యక్తి అయితే మంచి వ్యక్తి అంటారు అన్నారు. చూడలేదు మా నాయన వాళ్ళే చూడలేదు. మా తాత వాళ్ళ కంటే ఇంకా పెద్దోళ్ళేనండి. 4 తరాలు అవుతుంది ఇప్పటికి. మార్మత్ చోడో అని ఉన్న స్టేయార్డర్ను ఎస్పీ మెహతీ మిన్సాబ్, జంగన్ లాల్, పట్వారి వెంకట్రావు నక్క జిత్తుల సలహాతో మార్ వద్ద పులిస్టాప్ పెట్టి మార్ మత్ చోడో చంపండి, వదలవద్దు అనే అర్థం వచ్చేలా మార్చి పండుగ సాయన్నకు మరణశిక్ష విధించారు. పండగ సాయన్న తల నరికి మొండెం ఒక దగ్గర, తల మరో దగ్గర విసిరేశారట. కొడుకు శవం కోసం తల్లి సాయమ్మ అడవి అంతా వెతికితే తల ఒకచోట, మొండెం ఒకచోట దొరికాయట. దీంతో తల్లి దాస్కేపల్లిలో సాయన్న తలను సమాధి చేసిందట. ఆధిపత్య శక్తులపై యుద్ధం చేసిన సాయన్న చరిత్రను ఇప్పటికీ సజీవంగా ఉంచింది సంచార జాతులు, దళితులే. అలాంటి సాయన్న చరిత్ర ఇప్పుడు సినిమాగా తెరకెక్కనుందన్న వార్తతో తెలంగాణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాల్లో ఈ మధ్య చారిత్రక కథాంశాల ఆధారంగా కథలను అల్లడం ఎక్కువైంది. మరుగున పడిపోతోన్న చరిత్రను భావితరాలకు అందించడంలో ఇవి ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఇటీవల విడుదలైన సైరా అయినా సరే, నిర్మాణ దశలో ఉన్న 3RR అయినా సరే, ఇవన్నీ కూడా మన గత చరిత్ర వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించనున్నాయి. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ఒక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాబిన్హుడ్గా పేరున్న పండగల సాయన్న పాత్రను పవన్ చేస్తుండడం హాట్ టాపిక్గా మారింది. బాలకృష్ణ హీరోగా గౌతమీపుత్ర శేతకర్ణి చిత్రాన్ని అత్యంత తక్కువ రోజుల్లో పూర్తి చేసి మిగతా దర్శకులంతా అవాక్కయ్యేలా చేశారు క్రిష్. క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారాయన. అదే ఫార్ములాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రానికి కూడా అప్లై చేస్తున్నారు. తెలంగాణ రీజియన్లో రాబిన్హుడ్గా పేరున్న
పండగల సాయన్న కథను ఈ సినిమా ద్వారా తెరపైకి తీసుకొస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా రాబోతోన్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. మణికర్ణిక క్రెడిట్ను కంగనా రనౌత్ కొట్టేయడం, ఎన్టీఆర్ బయోపిక్ అనుకున్న స్థాయిలో పేరు రాకపోవడంతో విసిగిపోయిన క్రిష్ తన అప్కమింగ్ మూవీతో అన్నింటికీ సమాధానం చెప్పాలన్న కసితో ఈ చిత్రాన్ని రాజీ అనే మాటే వినిపించకుండా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇటీవలే ఈ చిత్రాన్ని అల్యూమినియం ఫ్యాక్టరీ ఏరియాలో ప్రారంభించారు. పీరియాడిక్ నేపథ్యంలో, మొఘలాయల కాలం నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రం కోసం భారీ సెట్స్తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే తాజ్మహల్, చార్మినార్ సెట్లను నిర్మిస్తోన్న క్రిష్ కీలకమైన వాటర్ఫాల్ సెట్ను కూడా వేయించినట్లు ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మొత్తానికి చరిత్ర మరపించిన వీరుడి కథకు పవన్ కళ్యాణ్ ప్రాణం పోస్తారని సాయన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పింక్తో రీఎంట్రీ ఇస్తోన్న ఆ తదుపరి చిత్రం పండగల సాయన్న కోసం అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆరడుగుల రూపం, చెవుల వరకు పెంచిన మీసం, కండలు తిరిగిన దేహం, మొత్తంగా ఒక పెద్ద పులి వలె ఉన్న సాయన్న చరిత్ర కేవలం పాలమూరు జిల్లా వరకు మాత్రమే పరిమితమైంది. ఇప్పటి తరానికి ఎలా ఉంటాడో కూడా తెలియని ఆ యోధుడు చనిపోయింది 1890 అని చెప్తున్నా అందుకు సరైన రికార్డులు మాత్రం లేవు. దాదాపు 150 ఏళ్ల క్రితం జరిగిన రియల్ స్టోరీలో పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండడంతో పండుగ సాయన్న సొంత జిల్లాలో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ ఉంది.